Welcome to Big Talk. Nenu Emanna. Maharashtra Rajakeeyalu Gantako Malupu Tirugutunnayi. Prastuta Sankshobha Paristhitullo Uddhav Thackeray CM Padaviki Rajinama Cheyadam Khayamenani Telustondi. అసెంబ్లీ రద్దు గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలపరుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడమే సరైన నిర్ణయమని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఇదే సమయంలో కీలకమైనటువంటి సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా పాజిటివ్ రావడంతో కొత్త మలుపు తిరిగింది. ఇక మహారాష్ట్ర కేబినెట్ వర్చువల్గా భేటీ అయ్యింది. ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుందని ప్రచారం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ హోమ్ మాత్రం ఐసోలేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు కూడా కోవిడ్ సోకింది. కేంద్రం మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్గా గోవా గవర్నర్కు బాధ్యతలు అప్పగించాయి. సో మార్నింగ్ నుంచి మహారాష్ట్ర వేదికగా రాజకీయాలు వడివడిగా మార్పులు జరుగుతున్నాయి. మరోవైపు అదే సమయంలో శివసేనలో వెలుగు చూసిన లుకలకులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒకనొక దశలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇది మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఒక సీన్. తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ సమన్వయం అంటే ఈ సమస్యనంతటిని కూడా పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉద్ధవ్ ఠాక్రేకి ఉందని చెప్పేసి శరద్ పవార్ ఒకనొక దశలో చెప్పారు. మరోవైపు బీజేపీ ఆపరేషన్ కమలం దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. సో దానివల్ల రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే సూచనలు ఆల్మోస్ట్ ఆల్ కనిపించాయి. బీజేపీ కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబై దాటి వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ అగాడి కూటమి దిగిపోతే ఏక్నాథ్ షిండే మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒకనొక దశలో ప్రయత్నం చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా మారింది. ఎందుకంటే దేశంలో ఒక సెక్షన్ అంతా కూడా అగ్ని జ్వాలల్లో రగులుతున్నటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయాన్ని ఇబ్బందికుందాం. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే దీనిపైన స్పందించారు. సాయంత్రం వరకు జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి దాటినటువంటి నెంబర్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ప్రజలు కోరిన పక్షంలో తాను రాజీనామాకి సిద్ధమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తన రాజీనామా లేక సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైతే శివసేన అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. హిందుత్వ శివసేన ఎప్పుడు కలిసే ఉంటాయని అన్నారు. తాను నమ్ముకున్న తన వారే ద్రోహం చేస్తే ఏం చెయ్యాలని ఆయన ఒకనొక దశలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం పాకులాడేవాడిని కాదని ఠాక్రే సుస్పష్టం చేశారు. ఒక్క ఎమ్మెల్యే అయినా తన ముందుకు వచ్చి రాజీనామా చేయమని కోరి ఉంటే అప్పుడే రాజీనామా చేసేవాడినని చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేల ఆరోపణల్లో నిజం లేదని ఠాక్రే తెలిపారు. ఎవరితోనైనా మాట్లాడేందుకు తాను సిద్ధమేనని, రెబల్ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడతానని ఉద్ధవ్ తెలిపారు. బాబాసాహెబ్ ఆశయాలకు ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. షిండే రెబల్ ఎమ్మెల్యేల చర్చలకు రావాలని ఆయన ఆహ్వానం పలికారు. याचं कारण जी माझी शस्त्रक्रिया झाली होती तो अनुभव काय होता त्या अनुभवाचं एक वर्णन नाही मी करत बसणार. पण त्याच्यानंतरचे 2-3 महिने हे फार विचित्र होते. मी कोणालाही भेटणं शक्य नव्हतं, म्हणजे भेटू शकत नव्हतो. म्हणून तो जो काळ होता तो मुख्यमंत्री कोणाला भेटत नाही हा मुद्दा बरोबर आहे. पण त्याच्यानंतर मी आता भेटायला सुरुवात केलेली आहे. जी काही कामं, बरं असंही नाही की मी भेटत नव्हतो म्हणजे कामं काही होत नव्हती. मी माझी पहिली कॅबिनेट मीटिंग ही हॉस्पिटलमध्ये बाजूच्या खोलीतनं अशीच ऑनलाईन केली होती आणि त्याच्यानंतर काम हे अव्यवहितपणे सुरू आहे. शिवसेना म्हणाल तर शिवसेना आणि हिंदुत्व हे दोन घट्ट एकमेकामध्ये गुंफलेले जोडलेले हे शब्द आहेत. शिवसेना कदापि हिंदुत्वापासून आणि हिंदुत्व कदापि शिवसेनेपासून दूर होऊ शकत नाही. कारण शिवसेना प्रमुखांनी जो एक कानमंत्र दिलेला आहे की हिंदुत्व हा आमचा श्वास आहे. म्हणूनच गेल्या 8-15 दिवसापूर्वी आदित्य एकनाथ शिंदे त्यांच्याबरोबर आपले काही आमदार खासदार मंत्री हे अयोध्येला जाऊन आले. हिंदुत्वासाठी काय काय केले, कोणी कोणी काय काय केले हेही बोलण्याची आत्ता वेळ नाही आहे. पण हिंदुत्वाबद्दल मी विधानसभेत विधिमंडळात बोलणारा कदाचित पहिला मुख्यमंत्री असेल.
ఇక మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్పు అధికార పీఠంలోకి ఎక్కడమేనా, ఇలాంటి అనేక అంశాలపైనే ఈరోజు మన బిగ్ టాక్. ఇవాళ మన చర్చలో పాల్గొనేందుకు నాగార్జున రెడ్డి గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్కారం సార్. అదేవిధంగా ఫోన్ లైన్లో మనకి సురేష్ కొచ్చాటి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి సురేష్ గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు కూడా మనకి ఫోన్ ఇన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇదే అంశంకి స్పందించేందుకు అనేక మంది వరుసగా సిద్ధపడుతున్నారు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం. ముందుగా మన చర్చని నాగార్జున రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. నాగార్జున రెడ్డి గారు, సో దేశంలో ఒక రకంగా అగ్నిపది కీలలతో గత 3 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది, ఒక ఆవేదన రగులుతూ ఉన్నది. ఆ టైంలో మహారాష్ట్రలో జరిగినటువంటి నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి 1947 దగ్గర నుంచి 1972 వరకు భారతదేశంలో రాజకీయం అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ చాలా సాఫీగానే జరిగింది. ఆ రోజుల్లో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కొన్ని విషయాలకు వచ్చేసరికి ఇద్దరు కూడాను ఏకాభిప్రాయానికి వచ్చి కలిసి పోరాడేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్, దానికి పెద్ద క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ డ్యామే చెప్పచ్చు. అప్పుడు ఐ థింక్ అరౌండ్ 48 పీపుల్ ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్లు. ఈ ఇద్దరు కలిసే పోరాడి నెహ్రూ గారి చేత చివరికి ఒప్పించి డిసెంబర్ 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ రాజకీయాలు లేవు. ఏమి చేసైనా ఎలా చేసైనా అవతల ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కొంతమందిని చీల్చి తన వైపుకి లాక్కొనైనా తాయిలాలు ఇచ్చైనా ఇంకోటి చేసైనా సరేగాక అవసరమైతే కనుక సిబిఐని ఈడీని ఇన్కమ్టాక్స్ లాంటి సంస్థలను ఉపయోగించైనా సరే ముందు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారనే తర్వాత ఆ విధంగా అయిపోయింది. సురేష్ గారు, సురేష్ గారు, ఈరోజు మహారాష్ట్ర వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయాలపైన మీ విశ్లేషణ ఏంటి? ఇది జరగాల్సిందండి. ఎందుకంటే ఇవాళ మీరు ఉద్ధవ్ ఠాక్రే గారి ఫేస్బుక్ లైవ్ వింటే మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయారు, హిందుతో వెళ్ళిపోయారు. మా వికాస్ అగాడీ సెటప్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే హిందుత్వం పక్కన పెట్టేస్తున్నాను, హిందుత్వం గురించి మాట్లాడడం శివసేన బేసిక్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే బాలసాహెబ్ ఠాక్రే పార్టీ స్థాపించినప్పటి నుంచే హిందుత్వం వాళ్ళ కోర్ అజెండా, బీజేపీ కన్నా ఇంకా కోర్ అజెండా శివసేన. అది కానీ పక్కన పెట్టడం అంటే మహారాష్ట్రలో ఉన్న ఓట్ కరెక్టే. ఎందుకంటే మరాఠీ ప్రయాణం చాలా అది రాజ్పూట్స్ లాగా, రాజస్థానీ రాజ్పూట్ లాగా చాలా ఫియర్స్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ హిందుత్వం అంటే చాలా పెద్ద అవసరం. ఎందుకంటే వీరు ముఘల్తో సామ్రాజ్యంతో కొట్లాడి చాలా మంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా ఇది ఉంది, వాళ్ళకి గౌరవం ఉంది. వాళ్ళకి ఆ గౌరవాన్ని మీరు పక్కన పెట్టి శివసేన వెళ్ళి కాంగ్రెస్ ఎన్సీపీతో తయారు చేసినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు వస్తున్న బీఎంసీ ఎలక్షన్ లో శివసేన ఎక్కడ లేనో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళ బీఎంసీ ఇవ్వడం దాని గురించి తెలిసిపోయింది ఆయనకి, ఉద్యోగ దగ్గరికి క్లియర్ గా తెలిసిపోయింది. ఇది శివసేన ఫ్యూచర్ ఉండాలంటే హిందుత్వకి రిటర్న్ వెళ్ళాలి. ఇప్పుడు ఏకనాథ్ షిండే గారు చెప్పింది కాదు, అది ఆయన చాలా రోజులు చెప్తున్నాడు. ఆయన మన హిందుత్వాన్ని ఇచ్చి డివైడ్ చేయకూడదు, డివైడ్ చేయకూడదు. కానీ ఉద్ధవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే వాళ్ళు నాన్నగారు చెప్పిన ప్రిన్సిపల్స్ పక్కన పెడితే ఎవరు ఊరుకుంటారంటే ఎవరు ఊరుకోరు. అంటే సురేష్ గారు, సురేష్ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి తలెత్తినటువంటి పరిస్థితికి ఉద్ధవ్ ఠాక్రే యొక్క విధానాలే కారణం అనుకోవచ్చా, లేదా శివసేన ఫెయిల్యూర్ కారణం అనుకోవచ్చా? రెండు అండి. అంటే ఉద్ధవ్ ఠాక్రే ఏ పార్టీ ఫెయిల్ అయినా దాని లీడర్షిప్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మన రాహుల్ గాంధీ లాగా కాంగ్రెస్ లో ఫెయిల్ అయిన తర్వాత కూడా లేదు నేనేం చేయలేదు నేను ఓడిపోలేదు అని చెప్పి అట్లా ఊడుకోవడం కాదు. శివసేన ఫెయిలియర్ అనేది ఉద్ధవ్ ఠాక్రే ఫెయిలియర్. ఎందుకంటే ఈయన డిసైడ్ చేశారు మోదీ గారు పోస్టర్ పెట్టుకుని ఎలక్షన్ గెలిచిన తర్వాత మోదీ గారిని పక్కన పెట్టేసి వెళ్ళి కాంగ్రెస్ తో చేతులు కలపడం ఏంటంటే 100 సీట్ల కన్నా ఎక్కువ ఉన్న బీజేపీని పక్కన పెట్టి 40 సీట్లు ఉన్న శివసేన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తారండి? ఒక నిమిషం నాగార్జున రెడ్డి, నాగార్జున రెడ్డి గారు, ఒక నిమిషం సార్ నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు సురేష్ రెడ్డి గారు అన్నటువంటి అభిప్రాయంతో మీకు ఏకీభవిస్తారా, మీకు ఏమైనా వేరే థాట్ ఏమైనా ఉందా? వేరే థాట్ అంటే అక్కడ పాలిటిక్స్కి ఇక్కడ పాలిటిక్స్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడాను పదవులు అనేటువంటి చేపట్టకూడదు అని కూడా చెప్పారండి. ఇప్పుడు దాన్ని వైలెట్ అయిపోయిందిగా. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒకసారి మారుతూ ఉంటుంది. ఇటు బీజేపీ అయినా అటు శివసేన అయినా కానీ ఇద్దరు కూడాను స్ట్రాంగ్ కోర్ హిందువత వాళ్ళే. ఇప్పుడు ప్రపంచం తీసుకున్నాం అనుకోండి, మనం ఇంచుమించుగా 51 దేశాల్లో ముస్లిం దేశాలు ఉన్నాయి. అక్కడ మనం టెంపుల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కట్టుకోవడానికి వీలు లేదు. కానీ మన ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది.
ఇప్పుడు అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో అయితే కనుక వాళ్ళు హిందువులు టెంపుల్స్ కట్టుకోవచ్చు, వాళ్ళు మసీదులు కట్టుకోవచ్చు, ఎనీహౌ చర్చిలు ఆటోమేటిక్గా ఉంటాయి. మనది సెక్యులరిజంలో ఉన్నాం కదా, పార్టీగా ఉన్నాం కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి. ఇండియాలో కూడాను ఇంచుమించుగా 19% ముస్లిమ్స్ ఉన్నారు, 80% అనేటువంటిది హిందువులు ఉన్నారు కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం ఒక్కటే హిందూ దేశం. నిన్నమాట దాకా నేపాల్ ఉండేది, ఇప్పుడు నేపాల్ కూడా పోయింది కదా. ఇలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్కి ఎక్కడన్నా కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళకి 51 దేశాలు కూడా సపోర్ట్ చేసేటువంటి ఇది ఉంటుంది. బట్ వాళ్ళ జనాభా అంతా కలిపితే ఎంత ఉంటుందంటే మన హిందువులంతా జనాభా ఉంటుంది. కానీ మనకి ప్రపంచంలో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇప్పుడిప్పుడే అలౌ చేస్తున్నారు అనుకోండి, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళ ఫాదర్ చెప్పిన ప్రిన్సిపల్ని వైలేట్ చేశాడు, బీజేపీ వాళ్ళతో కలిసే పోటీ చేశారు. తర్వాత ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి కావాలి అనేసి అన్నారు, ఈ భేదం వచ్చింది ఇద్దరికి. ఒక్క దగ్గరే కదా వచ్చింది భేదం అనేటువంటిది రావడానికి కారణం ఏంటి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, అక్కడే కదా భేదం వచ్చింది. అక్కడ విభేదించే కదా కాంగ్రెస్ వాళ్ళతో ఎన్సీపీలతో కలిసింది. అంటే అక్కడ మనకి క్లియర్గా ఏం కనపడుతుంది, ఏమి జరిగినా సరే నేను అధికారంలో ఉండాలనేదే కనపడతా ఉంది. కానీ శివసేన వాళ్ళ ఆబ్జెక్ట్ ఎప్పుడు అది కాదండి, ఆ ఆబ్జెక్ట్నే వైలేట్ చేశారు. సరే ఇప్పుడు నేను ఆయన రిజైన్ చేస్తాను, నా జేబులోనే పెట్టుకున్నాను, సంఘం సంవత్సరం, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఇవన్నీ కూడాను ఏనా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అనమాట. అంటే సార్ ఒకటి చెప్పండి, మోస్ట్ ట్రబుల్ షూటర్గా పేరొందినటువంటి శరద్ పవార్ ఉన్నటువంటి కూటమి కూడా ఈ విధంగా రావడానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? శరద్ పవార్ అనేటువంటి ఆయన రాజకీయాల్లో పండిపోయినటువంటి మనిషి అండి. ఎస్, ఆయన కూడాను లెటర్స్ బీ సైలెంట్ లెట్ దెమ్ డిసైడ్ అనేటువంటి ఇదిలో ఉన్నాడు అనేసి. అంటే వాళ్ళతో కూటమిలో కలిసి ఉన్నప్పటికి కూడాను అది వాళ్ళ అంతర్గత విషయము, మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఉన్నాడు, అదే రాజకీయ నీతి. అంటే ఆయన చాణిక్యుడు ఇందులో, అది చివరికి అల్టిమేట్గా ఏం జరుగుతుందనేది మనమైతే చూడాలి. సరే 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇవాళ మళ్ళీ అందరినీ తిరిగి దారిలోకి తెచ్చుకొని కంటిన్యూ చేస్తారా లేదని చూడాలి. సార్ నాగార్జున రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, అంటే మేము ఫెయిర్ పాలిటిక్స్కే వెళ్తున్నాము, ఖచ్చితంగా ఏం జరిగినా ఓకే అని చెప్పేసి అని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు, దాన్ని ఏ విధంగా చూడాలి మరి? సురేష్ గారు, చెప్పండి. ఏం లేదు, ఇచ్చి మెయిన్ మన మెయిన్ ఎజెండా అంటే ఇప్పుడు కోర్ ఎజెండా ఎక్కడికి వచ్చింది తిరిగి చూడండి. కోర్ ఎజెండా ఈ స్పీచ్ లో మోస్ట్ ఒక 25 సార్లు అని హిందుత్వం గురించి చెప్పారు ఇవాళ ఫేస్బుక్ లైవ్ లో. కోవిడ్ పాజిటివ్ ఉండి కూడా ఈ స్పీచ్ ఇచ్చారు, ఎందుకంటే ఆయన తెలిసిపోయింది వాళ్ళ పార్టీలు ఎవరు లేరు, వాళ్ళ పార్టీలు వెనుక తిరిగి చూస్తారు. ఎందుకంటే బాలసాహెబ్ ఠాక్రే చాలా సార్లు అన్నారు, నా పార్టీలో ఎవరైనా హిందుత్వ అజెండాని పక్కనేది కాంగ్రెస్ వాళ్ళతో చేతి కొడితే చెప్పులు తీసుకొని కొట్టమన్నాడు. ఇది బాలసాహెబ్ ఠాక్రే వీడియోలో చెప్పాను, చాలా సార్లు చెప్పారు. అదే వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రిన్సిపల్స్ దట్టి ఫాలో చేయాలి. మీరు శివసేన అని చెప్పి ఇక్కడ వేరే ఏదైనా పార్టీ పెట్టి కాంట్రాక్ట్ మీరు చేయండి, కానీ వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ తో చేయగలిగిన వాళ్ళు. నేను ఆ వర్డ్ యూజ్ చేయకూడదు, మీకు యూట్యూబ్ లో ఉంటుంది అది. దాని తర్వాత కూడా చెప్పారు చెప్పులు కొట్టాలి ఇట్లాంటి మనుషులు అని చెప్పారు. సో ఏం చేయాలండి, ఆ ప్రిన్సిపల్స్ మీరు పక్కన పెడితే బాలసాహెబ్ ఠాక్రేకి ఎవరెవరో లాయల్ గా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది, 2.5 సంవత్సరాలు అర్థమైపోయింది. ఇంకా ఎలక్షన్ గెలవాలంటే హిందుత్వం మీద వెళ్ళాలి, ఎందుకంటే మహారాష్ట్ర లాంటి స్టేట్ లో హిందుత్వమే నడుస్తుంది, మైనారిటీ పాపులేషన్ ఉన్న ఓట్స్ అని కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. శరద్ పవార్ ఇప్పుడు మీరు చెప్పారు కింగ్ మేకర్ ఏమేమో చెప్పారు, ఆయన కింగ్ మేకర్ పోయి ఆయన అసలు ఆయన ఇప్పుడు రోలే లేదు అక్కడ, స్టేట్ లో ఉంది అది కూడా. ఆ స్టేట్ లో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఓన్లీ మనకు తెలుసు ఆయన స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి, ఆ ఓట్ బ్యాంక్ ఒకటే దాంతో నడుతుంది, షుగర్ లాబీ ఉంది. ఆ షుగర్ లాబీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్న స్కామ్లు చేసేది. ఒక్క నిమిషం సురేష్ గారు, మీరు ఒక్క నిమిషం సార్ లైన్ లో ఉండండి. మనకి ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. సార్ ఈరోజు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వచ్చింది. హలో తులసిరెడ్డి గారు, హలో. రైట్, ఫోన్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. సురేష్ గారు చెప్పండి, అంటే కేవలం దీన్ని మత కోణంలోనే చూడాలా ఖచ్చితంగా ఈ సంక్షోభాన్ని అంతటిని? అదే ఇప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్ చాలా రోజులు నడుస్తుంది, చూసారు రాజ్యసభ ఎలక్షన్ లో అలయన్స్ మహావికాడి అలయన్స్ బీజేపీకి వచ్చింది. కౌన్సిల్ ఎలక్షన్ లో బీజేపీకి రావాల్సిన 4 సీట్లు బీజేపీకి 5 వచ్చినాయి, ఒక ఇండిపెండెంట్ కలిసి 22 మంది ఎమ్మెల్యేలు క్రాస్ వోట్ చేశారు శివసేన అంటే, అప్పుడే సిగ్నల్స్ వచ్చేసింది ఆయనకి ఏం జరగబోతుంది అనేది. అదే రాత్రికి వీళ్ళు పారిపోయి సూరత్ వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడి నుంచి గౌహాటీకి వెళ్ళారు.
ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ చూసిన మెసేజ్ చూస్తే ఆల్మోస్ట్ కింద పడి సారీ అని చెప్పి స్టేట్ కి వచ్చేస్తారు ఉద్దవ్ ఠాక్రే. ఆయన తెలిసిపోయింది కాంగ్రెస్ తోనో ఎన్సీపీ తోనో ఏ రోజు చేయగలుగుతామో ఆ రోజు వాళ్ళు ఫినిష్. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కరప్షన్ చూడండి, అది మేము ఏకనాథ్ కాకపోతే ఈయన ఒక్కరే చెప్పట్లేదు, అందరూ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మీరు పోలీస్ ఫోర్స్ నుంచి మీరు చూసారు, ముంబై పోలీస్ ఫోర్స్ లో లంచం తీసుకొని అది బాంబులు పెట్టడం అన్ని చేశారు, మీరు ఎలక్షన్ ఏజెంట్ గా చేశారు. సురేష్ గారు ఒక్క నిమిషం సార్, తులసి రెడ్డి గారు మళ్ళీ కనెక్ట్ లో కనెక్ట్ అయ్యారు. తులసి రెడ్డి గారు నమస్తే సార్. సార్, ఈరోజు మహారాష్ట్రలో జరుగుతున్న సంక్షోభాన్ని మీరు చూసే ఉంటారు, దానిపైన మీ కామెంట్ ఏంటండి? సార్ అవిశ్వాస పరీక్ష తీర్మానం కాబట్టి శాసనసభలో పరిష్కారం అంటే తులసి రెడ్డి గారు, అంటే ఇది మొత్తాన్ని అంతటిని కూడా శివసేన వైఫల్యంగా చూడాలా, భారతీయ జనతా పార్టీ ఆకర్షణ కమల్ గా చూడాలా? అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కాబట్టి బలంగా ఉన్నప్పుడు పూర్తి విజయాలు నేచురల్ గా వచ్చేసి ఇక్కడ ఉంటే వాళ్ళ మా మిత్రులు వాళ్ళే శత్రులు కనపడచ్చు కాబట్టి ముందు ఉంటాయి ఇక్కడ సంక్షంగా యొక్క మనకి శంకి ఉంటే ఒక 50 ఉంది కదా సొంతంగా నేచురల్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో కూడా వాళ్ళకు 106 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గతంలో అధికారం ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి మిగతా రాజ్యాంగ వ్యవస్థలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు ఉంటాయి దీంట్లో, ఆ పక్క ఉంటుంది ఈ పక్క ఉంటుంది. ఇంతకుముందు రాజకీయాల్లో వచ్చేసి ఎవరో రిలీజన్ ఫైనల్ గా వచ్చేసి బలపరీక్ష నిర్వహించడమే దానికి ఏదైతే పరిష్కారం, ఇంకా వాళ్ళని తప్పులు పడుతుంది ఈ తప్పులు పడుతుంది ఎందుకు తప్పులు పడుతుంది ఆ జరిగేది ఏం లేదు, ఫైనల్ జరగాల్సింది అదే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తులసి రెడ్డి గారు అది అంటే తులసి రెడ్డి గారు చెప్తుంది, ఒకసారి నాగార్జున రెడ్డి గారు, తులసి రెడ్డి గారు చెప్తుంది మెయిన్గా ఏంటంటే వాళ్ళు చివరి వరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఫలితాలు ఇచ్చే పరిస్థితి లేదు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ యొక్క అధికార కాంక్షకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ వేస్తున్నారు అనేటట్టుగా తులసి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీన్ని అదే కోణంలో చూడాలా? అంతేగా మరి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు అనేటువంటి ఎక్కువ కాలము మనుగడ సాగించలేవు, అభివృద్ధి నిరోధక శక్తుల్లాగా ఉంటారనేటువంటిది జనరల్గా ఒపీనియన్ అది. కానీ 91 నుంచి 96 దాకా చాలా లోయెస్ట్ మెజారిటీ ఉంది, ఎంతో తక్కువ మార్జిన్ ఉండి కూడాను పివి నరసింహారావు గారు 5 ఇయర్స్ చక్కగానే నడిపించారుగా, దేశాన్ని బయటపడేసారుగా ఆయన మన్మోహన్ సింగ్ కలిపి. ఇప్పుడు అప్పుడు కాంబినేషన్ ఎలా ఉండేదంటే పివి నరసింహారావు గారు నేను పాలిటిక్స్ చూసుకుంటాను మీరు పాలసీ చూసుకోండి, ఆమెకి ఏది తెలియదు ఇది పాలసీ, సక్సెస్ఫుల్గానే చేశారు కదా. అందుకని సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ బియాండ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. చాలా సందర్భాల్లో జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, జస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇటు కాంగ్రెస్ కానివ్వండి అటు బీజేపీ కానివ్వండి అధికారమే పరమావధిగా పెట్టుకొని ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తారు, అవతల వాళ్ళని లాక్కోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. అందుకే చెప్పాను నేను 2000 దగ్గర నుంచి నిజంగా పాలిటిక్స్ మారిపోయాయి. వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ వ్యవహారం ఒక రకంగా ఉండేది, ఇప్పుడు అమిత్ షా మోడీ గారు వచ్చిన తర్వాత ఆల్టుగెదర్ రివర్స్ అయిపోయింది. అదేవిధంగా శివసేనలో కూడా జరిగింది. అందుకే నేను ఇందులోనే చెప్పాను కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోతూ ఉంటారండి. కానీ ఇది రాష్ట్రానికి దేశానికి మంచిదా అంటే డెమోక్రాటిక్ సెటప్లో మంచిది కాదు. సురేష్ గారు, ఇప్పుడు సురేష్ కొచ్చాటి గారు చెప్పండి.
సార్, ఇప్పుడు మీరు విన్నారు అటువైపు తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మరోవైపు నాగార్జున రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కనుమరుగైపోయింది, అప్పుడు ఉండేటటువంటి ఫెయిర్ పాలిటిక్స్ అనేవి కనిపించట్లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు సాఫీగా నడిచే పరిస్థితి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పించేది, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. దీనిపై మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి? మరి టైం మూవ్ అవుతున్నప్పుడు పార్టీలు కూడా మూవ్ అవుతుందండి. అప్పుడు బీజేపీకి ఉన్న యాటిట్యూడ్ తో బీజేపీకి ఎన్ని ఎంపీలు ఉండేనండి? బీజేపీకి ఎప్పుడైనా 300+ ఎంపీలు ఎప్పుడైనా వచ్చారా బీజేపీ వైపు? రాలేదు. బీజేపీ గెలవలేదాన్ని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మీరు కంప్లైంట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే, మీరు ఫిట్ గా ఉంటే అంతే. కాంగ్రెస్ కి 44 సీట్లు ఉండే, ఇప్పుడు 50 సీట్లు ఉన్నాయి. అక్కడే ఉండబోతుంది కాంగ్రెస్. 400 సీట్లు గెలిచిన కాంగ్రెస్ రాజీవ్ గాంధీ టైంలో సింపతి వేవ్ లో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ వెళ్ళిపోయిందండి? తులసిరెడ్డి గారు చెప్తారండి, కానీ ఆంధ్రాలో ఒక సీటు గెలవమని చెప్పండి ఆంధ్రాలో. కరెక్టే, బీజేపీ కూడా ఆంధ్రాలో వీక్ ఉంది, కానీ కాంగ్రెస్ దగ్గర ఒక సీటు గెలవమని చెప్పండి ఆంధ్రాలో. అంత ఘోరమైన పరిస్థితి వాళ్ళది అక్కడ ఉన్నప్పుడు. వాళ్ళ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు. మీరు ఎట్లా మనుషులు ట్రీట్ చేస్తారు? సర్బానంద సోనోవాల్ ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఉండే అస్సాం నుంచి. రాహుల్ గాంధీని కలవడానికి వస్తే కుక్కకు బిస్కెట్ పెట్టి రాహుల్ గాంధీ మాట్లాడలేదంటే ఆయన బయటికి వెళ్ళిపోయి డైరెక్ట్ బీజేపీలో చేరుకున్నారు. రిటెన్షన్, పీపుల్ రిటెన్షన్, అది కంపెనీలో కావచ్చు పాలిటిక్స్ లో కావచ్చు, పీపుల్ని రిటైన్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. కాంగ్రెస్ లో లీడర్షిప్ క్వాలిటీ లేదు. ఇప్పుడు శరద్ పవార్ కూడా చూడండి, ఆయనకి ఎక్కడ, ఆయన ఫిజికలీ ఫిట్ అయ్యలేడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ కి అసలు లీడర్షిప్ స్కిల్ లేదు. ఉద్దవ్ ఠాక్రేకి అసలే లేదు. ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేసి బాంబేలో, బాంబే ఉన్న మొత్తం మెట్రో ట్రాన్స్పోర్ట్ ని కొలాప్స్ చేసి పడేశారు ఈయన. అక్కడ ఆరేకాల నుంచి షిఫ్ట్ చేసి అన్ని ఇట్లాంటి పనులు. ఎందుకంటే కొడుకు, ఆయన కొడుకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. వాళ్ళని తీసుకొచ్చి టూరిజం మినిస్టర్ చేశారండి. ఇట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు క్రిటిసైజ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళు? ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మన తెలంగాణలో కూడా చూస్తున్నాం అదే సంగతి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి కొడుకు ఎక్కుతారు, కొడుకు కూతురు అందరూ ఎక్కుతారు పార్టీ. ఆ డిస్కషన్ తర్వాత మనం వెళ్దాం సార్. ఈ రోజు దీనికి మనం కన్ఫైన్ ఉందాం. అంటే ఒక రకంగా చెప్పండి సార్, సురేష్ గారు, అంటే అదను చూసి బీజేపీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అని అనుకోవచ్చా? బీజేపీకి ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మహారాష్ట్రలో వాళ్ళు గెలిచారు ఎలక్షన్. లాస్ట్ ఎలక్షన్ దే హ్యాడ్ వన్ క్లియర్లీ, 100 సీట్లు కానీ ఎక్కువ వచ్చినాయి. దాంట్లో అలయన్స్ లో పోటీ చేస్తారు. బీజేపీ వాళ్ళే పోటీ చేస్తే బీజేపీ 140 నుంచి 160 సీట్లు వచ్చేది. కానీ శివసేన తను పోటీ చేసినప్పుడు వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. శివసేన ఇచ్చిన సీట్లో 60% సీట్లు ఓడిపోయినాయి శివసేన. అవి ఆ సీట్లు బీజేపీ దగ్గర ఉంటే బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ ఫామ్ చేస్తుంది. అది యూనియన్ గవర్నమెంట్ లో కూడా మనం చూస్తున్నాం, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ ఉంది వాళ్ళకి. కానీ తప్ప ఎట్లా చేశారంటే, ఇంత ఉద్దవ్ ఠాక్రే తో టైఅప్ చేసినప్పుడు అప్పుడు ఏమనుకుంటే అలయన్స్ లో ఉన్నాం కదా, ఎట్లా మనం ఒకటే పోటీ చేస్తాం కదా. కానీ ఈయనకి ముఖ్యమంత్రి కావాలనే తన మీద ఎక్కింది అనమాట. ఎందుకంటే తెలుసు ఇంకా ఛాన్స్ లేదు, ఇక ఈ ఛాన్స్ దొరుకుతుంది ఒకసారి పట్టుకుందాం అని. కానీ దాంట్లో ఏం చేశాడు, వెళ్ళి ఎవరి దగ్గర వెళ్ళాడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్నగారు ఎనిమీ నంబర్ వన్ అని కన్సిడర్ చేసిన కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు. అది అన్నిటికంటే పెద్ద తప్పు. శివసేనది రాయల్ సపోర్టర్స్ కి దాని మీద చాలా కోపం ఉంది. అది గ్రౌండ్ ర్యాంక్ అండ్ ఫైల్ లో చూపిస్తుంది. అక్కడే శివసేన చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు శివసేన కాదు, ఉద్దవ్ ఠాక్రే చేసిన తప్పు. దానితో వాళ్ళ ఫ్యామిలీ రూల్, అక్కడ కరప్షన్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. అది చూస్తున్నా నవాబ్ మలిక్ నుంచి అందరు, దావూద్ ఇబ్రాహిం అక్కడ ఓపెన్లీ చెప్పారు దట్ దావూద్ ఇబ్రాహిం ఇస్ రన్నింగ్ దట్ హోమ్ మినిస్ట్రీ అని అక్కడ. ఇప్పుడు మన సురేష్ గారు అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే బీజేపీ వాయిస్ మనం వింటున్నాం. సో సురేష్ గారు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే ఇదంతా ఆయన ఏకీభవించవచ్చా? మనం నేను ఆల్రెడీ చెప్పాను, 1972 తర్వాత పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, 2000 తర్వాత పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయని. బీజేపీ వాళ్ళు అమిత్ షా మోడీ ఇద్దరు కలిసి ఏది చెప్తే అదే జరుగుతుంది. చక్కటి వ్యక్తిని, బ్రహ్మాండమైన ఎకనామిక్స్ తెలిసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళని బీజేపీలో ఉండి కూడా, ఆయన యాక్చువల్గా బీజేపీలో కాదు తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు, అలాంటి వాళ్ళని ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు చేయలేదని బీజేపీలో ఉండేవాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తారు. అట్లాంటప్పుడు ఉద్దవ్ ఠాక్రే గారి వ్యవహారంలో కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? దే కాంట్, దే కెనాట్ టాక్ ఎనీథింగ్. వాళ్ళు ఏం మాట్లాడలేరు, వాళ్ళు అందుకని సైలెంట్గా ఊరుకుంటారు. అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, ఆ 30 మందినో 40 మందినో వాళ్ళు కనుక ఏదో ఒక విధంగా మసిపూసి మెరడికాయ చేస్తే కనుక రిటైన్ అవుతారు, గవర్నమెంట్ నడుస్తుంది, లేదంటే గవర్నమెంట్ కూలిపోతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తారు. 40 మంది అనుకున్నారనుకోండి, మనం 40+ ఇండిపెండెంట్స్ కలిపితే 145 కావాలి. 145 సాధిస్తారు. అంటే ఒక రకంగా చెప్తే ఇది యాక్చువల్గా బీజేపీ వాళ్ళు
ఎప్పుడు కూడా ఆ విధంగా చేయరండి. ఈ మధ్యకాలంలోనే చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. ఇది యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇంకా అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తేడా ఏమంటుంది చెప్పండి. సురేష్ గారు, ఇది ఒక సూటి ప్రశ్న. ఒకప్పుడు గతంలో కాంగ్రెస్ బాటలో ఏదైతే విమర్శలకు గురయ్యేదో అదే బాటలో ఇంకొక అడుగు ముందుకేసి ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటున్నారు, మరి దీన్ని ఎలా చూడాలి? అది ఫస్ట్ నేను సుబ్రహ్మణ్య స్వామి గురించి కామెంట్ చేశాను, దాని గురించి చెప్తాను. సుబ్రహ్మణ్యం స్వామిని ఫైనాన్స్ మినిస్టర్ చేయమని బీజేపీ ఎవరు చెప్పలేదండి, ఆయన చెప్పుకుంటాడు. ఆయన శ్రీలంకని ఫైనాన్స్ మినిస్టర్ గా అడ్వైజ్ చేశాడు. శ్రీలంక సంగతి ఏమైనా అందరూ చూశాను. ఇక్కడ ఆయన ఒక సెల్ఫ్ ప్రొఫెస్ మెగ్లోమానియా, బీజేపీ గవర్నమెంట్ ని కింద దింపిన మనిషి. ఈయన ఎవరు ట్రస్ట్ చేయరు, ఏ పార్టీ ట్రస్ట్ చేయరు. ఆయన రాజ్యసభ సీట్ కోసం మమతా బెనర్జీ దగ్గర వెళ్ళాడు, నితీష్ కుమార్ దగ్గర వెళ్ళాడు, అందరి దగ్గర ట్రై చేస్తాడు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అందరూ తెలుసు పార్టీ, అది పక్కన పెడతాం, అది ఇష్యూ కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బీజేపీ మీద ఉన్న అక్యుజేషన్ ఏంటండి, బీజేపీ గవర్నమెంట్ ఉండే అక్కడ ఎవరు బీజేపీ గవర్నమెంట్ కింద దింపారు, కాంగ్రెస్ ఈ మహా వికాస్ అగాడీ అని ఫామ్ చేశారు. ఎవరు తప్పది, వాళ్ళ తప్పు. వాళ్ళు చేసిన దాని బట్టి కుట్ర మీద ఇప్పుడు వాళ్ళకే రిటర్న్ అయిన దశలు వచ్చింది అంతే. ఉద్దవ్ ఠాక్రే ఇప్పుడు ఏమంటారు మీరు చూడండి, మిగతా ఛానల్స్ లో చూడండి ఏమంటుండే. నేను ఇప్పుడు రాత్రి రిజైన్ చేస్తాను, నేను ఐ మూవింగ్ అవుట్ అంటున్నారు. ఇప్పుడు షిండేని ముఖ్యమంత్రి చెప్పి పవార్ చెప్తున్నారు. అప్పుడు మనం ఇక్కడ కూర్చొని డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అంటే వీళ్ళ పార్టీది మెయిన్ కోర్ అజెండా ఇప్పుడు బీజేపీ రేపు వెళ్ళి మేము ముస్లింల కోసం రిజర్వేషన్ ఇస్తాము, మేము ముస్లిం కోసం మస్జిద్ కడతామంటే బీజేపీ దో కోర్ ఓటర్ బేస్ ఉంటుంది. ఇప్పుడు మన ఖతార్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే అయింది, బీజేపీ కోర్ ఓటర్ బేస్ కదిలింది అప్పుడు ఆ రోజు. మీరు ఎందుకు అంటే సురేష్ గారు ఒక విషయం, ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో శివసేనకి సంబంధించిన వాళ్ళు ముందుగా గుజరాత్ కి వెళ్ళారు, ఆ తర్వాత అక్కడి నుంచి అస్సాం కి భారతీయ జనతా పార్టీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంది. అంటే ఓవరాల్ గా చూస్తే బీజేపీ సెంట్రిక్ గానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కరెక్ట్ అండి, బీజేపీ జరుగుతున్నప్పుడు నేను అదే చెప్తున్నాను, బీజేపీ తప్పండి చెప్పండి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండే, దాన్ని ఎవరు కింద పడేశారు, కింద పడారు, అది కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా. కాంగ్రెస్ వాళ్ళు శివసేన వాళ్ళతో కలిసి కుటుంబం కలిపి ఎన్సీపీతో కలిసి ఎవరు తప్పది, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది దశ అంతే, నేను అదే చెప్తున్నాను. సార్ నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా తిరిగి రివెంజ్ తీసుకుంటున్నామనే టైప్లో మనం చూడొచ్చా ఇది మొత్తం వ్యవహారాన్ని? లేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నేషనల్ పార్టీస్ వాళ్ళు ఎప్పుడు కూడాను అంత త్వరగా ఓపెన్ అయ్యి చెప్పరండి. రీజనల్ పార్టీస్ చెప్పినట్టు వాళ్ళు ఎప్పుడు చెప్పరు, వెయిట్ అండ్ వాచ్ లాగానే ఉంటారు. కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు, అధికారంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా అధికారంలో రావడానికి వదిలిపెట్టరు. గుజరాత్ వెళ్ళారు, గుజరాత్ నుంచి అస్సాం వెళ్ళారు, అస్సాంలో వరదల పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాంటప్పుడు ఇది వచ్చింది, అదే మీరు అన్నారు కదా అగ్నిపద్ధతి, దాని తర్వాత ఇది, దీని తర్వాత అస్సాంలో వరదలు, అసలు విషయాలనే పక్కకు పోయి అధికారాన్ని ఎలా మనం చేజిక్కించుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదండి. మీరు నేను డిబేట్ చేసి చెప్పినంత మాత్రం వాళ్ళు మారతారంటే వాళ్ళు మారరు. బీజేపీలో అమిత్ షా మోడీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది అంతే. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ లాలో పండిపోయినటువంటి వాళ్ళు కానీ ఎవరు చెప్పినా కానీ వినరు అంతే. రామ్జత్మ అలానీ చెప్తే బీజేపీ వాళ్ళు వింటారనుకుంటున్నారా ఏంది? రామ్జత్మ అలానీ గారు విదేశాల్లో ఉన్నటువంటి 90 లక్షల కోట్ల రూపాయల మనీని నేను తీసుకొస్తానని కదా చెప్పారు కదా 2014లో, ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదు కదా. రామ్జత్మ అలానీ అదే అడిగారు, ఆయన బీజేపీ నుండి సస్పెండ్ చేశారు. ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు ఉంటాయండి. బాలాకోట్లో జరిగినటువంటి దానికి ధీటైన సమాధానం చెప్పాను, ఇప్పటికీ నేను చెప్తాను. నేను కూడా 2 సార్లు బీజేపీకి ఓటేసినటువంటి వాడిని. కారణం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళతోటి విసుగు పుట్టి కాంగ్రెస్ వాళ్ళ పాలసీస్ నచ్చక దేశం అభివృద్ధి కనుక చెందాలి అంటే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అనేసి అంటే హిందువత అనేటువంటిది స్మాల్ పార్ట్ అనుకోండి. అది ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో 2014లో 2019లో మా ఫ్యామిలీలో నుంచి 3 ఓట్లు 5 ఓట్లు వేసాం. అలాగే దేశవ్యాప్తంగా అందరూ వేసారు కాబట్టి 303 వచ్చినాయి, లేకపోతే రావు కదా. సో ఇవన్నీ కూడాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూనే ఉంటాయండి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, రెండు ఉంటాయి. డిమానిటైజేషన్ ఉందనుకోండి, చెప్పింది ఒకటి జరిగింది ఒకటి, ఇది దేశంలో అందరికీ తెలుసు. దాని గురించి కనుక మాట్లాడితే ఒకసారి చాలా కఠినమైనటువంటి పదజాలం కూడా ఉపయోగిస్తారు, చీటర్స్ అని, లూటర్స్ అని, అర్బన్ నక్సలైట్లు అని అంటారు. ఒకసారి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన సుజనా చౌదరి గారు ఉన్నారనుకోండి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇద్దరే కలిసే ఉన్నారు. అది ఆయన 7,000 కోట్ల రూపాయలకు బ్యాంకులు ముంచాడన్న సంగతి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళకి మినిస్ట్రీ ఇచ్చేశారు. బీజేపీ పరువు పోవట్లా అటువంటి పనులు చేస్తే
అలాంటి వాళ్ళు బీజేపీ పార్టీలో తీసుకోకూడదు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారనే కదా బీజేపీకి ఓటేసింది, మరి బీజేపీ వాళ్ళు కూడా అదే పని చేస్తేట. అంతటి ఏమవుతుందంటే ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇప్పుడిప్పుడే కొంచెం ఆలోచన మొదలైందనమాట. ఇది సార్ ఇప్పుడు మహారాష్ట్ర విషయంకి వస్తే కూడా ఏం జరుగుతుందంటే సైలెంట్గా ఊరుకుంటారు. అల్టిమేట్గా ప్రభుత్వం కనుక కూలిపోయిందంటే వాళ్ళకై వాళ్ళే చేసుకున్నారు, మేం చేసింది ఏం లేదండి అంటారు. సురేష్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక కోర్ పాలిటిక్స్ని అప్లై చేస్తోంది, కాంగ్రెస్ దారిలోనే వెళ్తుంది తప్ప ఆల్టర్నేటివ్ మార్గాలలో పరిపాలన కొనసాగించట్లేదు అనే దానిపైన మీ స్పందన ఏంటి మరి? రైట్, డిస్కనెక్ట్ అయింది. నాగార్జున రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. ఈరోజు సాయంత్రం ఒక మెయిన్ అప్డేటు ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు మధ్యాహ్నం నుంచి, అంటే అసెంబ్లీ రద్దును చేసే యోచనలో ఉన్నాడు మధ్యాహ్నం వరకు. దాని నుంచి ఎందుకు వెనక్కి తగ్గిపోయినట్టుగా? ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే గంట గంటకి పరిణామాలు మారిపోతుంటాయి. ఫైనల్గా వాళ్ళకై వాళ్ళే ఏ డెసిషన్ తీసుకుంటే అదే నిలబడుతుంది. అమిత్ షా బీజేపీ ఏది చెప్తే అదే జరుగుతుంది. శివసేనకి ఎన్ని ఉన్నాయండి వాళ్ళకి? 55 కదా ఉంది, బట్ బీజేపీ వాళ్ళకి 108 ఉన్నాయి కదా, 106. అటు కాంగ్రెస్ వాళ్ళకి ఒక 53 కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయి, శరద్ పవర్ గారికి ఒక 53 ఉన్నాయి. అంతే, మేజర్ స్టేక్ అనేటువంటిది బీజేపీ వాళ్ళదే కదా. సో అల్టిమేట్గా ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అల్టిమేట్గా శివసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44. అంతే వాళ్ళది 106, ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. సో 106 ఉన్నప్పుడు ఏంటంటే అటు నుంచి 40 కనుక వచ్చారనుకోండి, 106 + 40 = 146, కావాల్సింది 145 కదా. అవును, ఈజీగా ఫామ్ చేస్తారు. కానీ వాళ్ళందరినీ కూడాను మళ్ళీ ఏదో ఒక విధంగా తన వైపు తిప్పుకోవడానికి మన ఉద్ధవ్ ఠాక్రే గారిని ట్రై చేసి నిజంగానే ఉన్నారనుకోండి, ఇంకంతకంటే ప్రాబ్లం ఉంటే ఏముంటుంది, కంటిన్యూ అవుతుంది. అంటే అలాంటి అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయంటారా? చెప్పలేము మనం. ఆయన మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ చెప్పలేము అది, ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఎవరు ఎటు పోతారో తెలియదు. ఇది ఒక్క మహారాష్ట్రలోనే జరిగిందే కాదండి, ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరగలేదా? బెంగళూరు తీసుకెళ్ళి, మైసూరు తీసుకెళ్ళి, గోవా తీసుకెళ్ళి, కొండల్లో గుట్టల్లో పెట్టి, తమిళనాడులో చూడలేదా మనం? ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది అన్ఫార్చునేట్లీ. మహారాష్ట్ర అనేటువంటిది బేసికల్లీ ఆల్ మహారాష్ట్రియన్స్ ఆర్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మంచి ఎక్సలెంట్ పీపుల్ అండి, మంచి దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు. అందులో బాంబే, పూనా, ఔరంగాబాద్ మంచి ఇండస్ట్రియల్ ప్లేసెస్, లోనావాలా లాంటి మంచి చక్కటి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోనే ఆర్థిక రాజధాని కదా సార్, ఆర్థిక రాజధాని ఒకటే కదండి, ఈవెన్ పర్యాటక రంగం వైజ్గా కూడాను మహారాష్ట్ర ఈజ్ ఎక్సలెంట్. అజంతా ఎల్లోరా కేవ్స్ దగ్గర పోతే ఒక్కసారి ఒక్క 10 నిమిషాలు నిలబడలేమండి, అంత భయంకరమైన స్మెల్ వస్తుంది. అలాంటి వాళ్ళని ఏ టాటా వాళ్ళ లాంటి దానికో అప్పు చెప్పారనుకోండి, టాటా వాళ్ళకి ఇండియా గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కనుక అప్పు చెప్తే ఒక 33 ఇయర్స్ పాటు మీరు చూడండి అని, భారతదేశానికి రెవెన్యూ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, ఆ ప్రదేశం బాగుంటుంది. అలాంటి పని ఏదైనా కనుక మన ఆయన ఉద్ధవ్ ఠాక్రే గారు కానీ వీళ్ళు కానీ కనుక చేస్తున్నట్లు కనుక అయితే బాగుంటుంది. అదేని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన విషయం. మరి బీజేపీ వాళ్ళు రేపు గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే మరి వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దాం. అంటే ఒకటే సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే రాజకీయాల్లో ఫెయిర్ రాజకీయాలుగా మార్చాలనుకోవడం లేకపోతే ఊహించుకోవడం కూడా పెద్ద తప్పు. సో మళ్ళీ సురేష్ గారు మళ్ళీ మనకి ఫోన్ లైన్లో వచ్చారు. సురేష్ గారు చెప్పండి సార్. అంటే సురేష్ గారు, సమ్ కనెక్టివిటీ ప్రాబ్లం ఏదో సురేష్ గారు, రైట్. సో అంటే ఈ ఆప్షన్స్ అన్నింటినీ వీళ్ళకి వీళ్ళే చేజార్చుకున్నారా, లేకపోతే కేంద్రం నుంచి ఒక్కొక్కటి లాగి వేసుకున్నారని మనం భావించాలా? బీజేపీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ పని అయితే చేశారో అపోజిషన్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఏదో ఒక రకంగా మసిపూసి మాయకాయ చేసి తాయిలాలు ఇచ్చి భయపెట్టి ఏ విధంగా అయితే లాక్కో అని అధికారం చేజిక్కించుకున్నారో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇంచుమించుగా అదే చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదేమో అనిపిస్తుంది, చాలా సందర్భాల్లో చూసాం కదా మనం. సో ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నది మరీ విచిత్రమైనటువంటి అన్నమాట ఇది. అసలు ఆల్టుగెదర్ కోర్ హిందుత్వ అనేటువంటి బీజేపీ ప్లస్ యాజ్ వెల్ యాజ్ శివసేన వీళ్ళిద్దరికీ మెజారిటీ వచ్చి వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయకుండా శివసేన వెళ్ళి కాంగ్రెస్ తోటి ఎన్సీపీ ఫామ్ చేశారంటే అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని గాయలకు వదిలేసినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫండమెంటల్ ఐడియాలజీని పక్కన పెట్టడం వల్లనే శివసేన ఇలాంటి చిక్కుల్లో పడిందని భావించవచ్చా? మరి అంతేగా, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, అది మనం ఎవరు కూడాను పదవుల్లో ఆశించకూడదు, పదవుల్లో ఉండకూడదని వాళ్ళ నాన్నగారు చెప్పారు. దానికి అగ్నిస్ట్గానే వచ్చారుగా, అక్కడే పోయిందిగా మీకు.
జనాల వ్యతిరేకత అనేటువంటిది అక్కడే వచ్చేస్తుంది. అయినా కానీ పర్వాలేదులే బా, ఏదో రాజకీయం వాళ్ళు ఏదో చేసుకుంటారేమోలే, కానీ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తే బాగుండు, అప్రూవల్స్ వస్తే బాగుంటాయి, రాష్ట్రం అభివృద్ధి చెందితే బాగుంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే బాగుంటుంది సంగతి సమాచారం అని చెప్పి అనుకుంటారు. అంటే మరి రాజీవ్ గాంధీ చేయలేకండి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కదా నయా ముంబై కట్టింది. అంతకుముందు మనకు బాంబేలో ఇల్లు అనేసి అంటే ఎవరన్నా కనుక బాంబే కనుక ట్రాన్స్ఫర్ కనుక చేస్తే అసలు జాబ్కి రిజైన్ చేసిన పరిస్థితులు ఉండే. ఇంకా సబర్బన్ ట్రైన్స్ అయితే ఎలా ఏలాడబడిపోతుంటారు మనం చూసాం, గట్టిగా వర్షాలు కనుక పడితే ఎట్లా ఉంటుందో మనం చూసాం. రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అక్కడ పార్టీలో ఎవరున్నారనేది లెక్క లేకుండా నయా బాంబే కట్టిన తర్వాతనే కదా వచ్చింది, తర్వాత మెట్రోస్ అవన్నీ కూడా వచ్చాయి కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజోపకరమైన కార్యక్రమాలు ఒకటో రెండో అందరూ చేస్తుంటారండి, అన్ని గవర్నమెంట్స్ చేస్తాయండి, ఎవరు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా కానీ చేస్తారు. ఇక్కడ మహారాష్ట్రలో ఏమొచ్చిందంటే ఈ బీజేపీ వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉండి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసి ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడం అనేటువంటిది ఒక బీజేపీ ఒక రకమైన విచిత్రం. ఇది ఎవరితో వెళ్ళి కలిశారంటే వీళ్ళకి టోటల్గా అపోనెంట్గా ఉండేటువంటి వాళ్ళతో కలిశారు. భావజాల కంప్లీట్ వైరుధ్యం, కంప్లీట్ వైరుధ్యం ఉండేటువంటి వాళ్ళతో కలిసి. సురేష్ గారు, సురేష్ కొచ్చాటి గారు చెప్పండి సార్. ఒక సోషల్ మీడియాలో ఉదయం నుంచి ఒక ట్రెండ్ క్వశ్చన్ నడుస్తూ ఉంది, 2014 తర్వాత ఇప్పటి వరకు అనేక నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వాల మనుగడకే భారతీయ జనతా పార్టీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రవర్తిస్తోంది అని ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరు చెప్పండి సార్, 2014 నుంచి ఎన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిందని చెప్పండి. గోవాలో చెప్పుకోవచ్చు మనం కావాలని, అది కూడా బీజేపీ కలిసిన దగ్గర అలయన్స్ లో ఉండే, కానీ అక్కడ చిదంబరం గారు వచ్చి రాత్రి హోటల్ వచ్చి నిద్రపోయారు, కానీ ఆయన పొద్దున్న లేచి చూసాక బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేసారు, అది స్పీడ్ ఫామ్ చేశారు, మనం ఏం చెప్పలేదు. కానీ అందరికీ తెలుసు ఈ కంట్రీలో ఎన్ని ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అని అందరికి చాలా క్లియర్ గా తెలుసు. దీని పట్టు బీజేపీని తప్పు పట్టక్కర్లేదు, వాళ్ళ వాళ్ళ పార్టీని చూసుకుంటున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఏం వాళ్ళది. దాంట్లో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు, 44 సీట్లు ఉన్న ఆపోజిషన్ పార్టీ అంటున్నారు, వాళ్ళు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్టేటస్ కూడా లేదు వాళ్ళకి. నేను వాళ్ళు తక్కువ పట్టను, వాళ్ళు వాళ్ళ సర్వైవల్ చూసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ పార్టీని గ్రో చేయడానికి చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి లీడర్షిప్ కేపబిలిటీ లేకపోతే దాన్ని బీజేపీ తప్పుపట్టి ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీ డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీని ఎట్లా గ్రో చేసుకోవాలని వాళ్ళు చూసుకుంటారు, కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ. అంటే కర్ణాటకలో కూడా వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు గ్రో అయ్యారు, వాళ్ళు ఉన్న అక్కడ సిద్ధరామయ్య గవర్నమెంట్ కింద దింపారు, వాళ్ళు దేవగౌడ ఇప్పుడు ఎక్కడ లేని అట్లా అయిపోయినారు. అక్కడ డెఫినెట్ గా ఇప్పుడు తమిళనాడులో కేరళలో వాళ్ళు చేయలేరు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంఖ్య. కానీ తమిళనాడులో ఇప్పుడు చూడండి, అన్నామలై గారు ఎట్లా గ్రో అవుతున్నారు, అక్కడ వాళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ నడిమిట్లు నిలబడి ఆయన ఒక్కడిగా కొట్లాడుతున్నారు, చాలా హ్యూజ్ క్రౌడ్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఒరిస్సాలో ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసి ద్రౌపది ముర్ము గారిని, ఒరిస్సాలో కూడా బీజేపీ కొంచెం సింపతి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ చూడండి, మొత్తం నార్త్ ఈస్ట్ బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎన్ని స్టేట్లు ఉండేది నార్త్ ఈస్ట్ లో బీజేపీ దగ్గర ఏం లేకుండే, త్రిపుర లాంటి స్టేట్ కమ్యూనిస్ట్ వాళ్ళ గడ్ అంటారు అది, అక్కడ బీజేపీ ఎట్లా గ్రో అయిందండి? 20-22 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు గ్రౌండ్ లెవెల్. కాంగ్రెస్ వాళ్ళకి ఈ కంట్రీలో రెండే కాడర్ బేస్ పార్టీస్ ఉన్నాయండి, ఒకటి కమ్యూనిస్ట్ ఒకటి బీజేపీ, వీళ్ళ కాడర్స్ ఫ్రీగా పనిచేస్తారు. కాంగ్రెస్ లో అది కాదు, కాంగ్రెస్ లో కావాలంటే డబ్బులు పెట్టుకొని తీసుకురావాలి వాళ్ళు, ఎందుకంటే వాడు పనిచేయడు. అది అన్ని మిగతా పార్టీలు కూడా అంత సంగతి, కాడర్ బేస్ పార్టీస్ అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కాడర్స్ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ లో పనిచేసి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ బీజేపీ నుంచి ఎవరు నేర్చుకోవాలంటే అది వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళు, కంప్లీట్ బూత్ లెవెల్ మేనేజ్. ఎందుకంటే ఎలక్షన్ మీరు ఎంత పెద్ద క్యాంపెయిన్ చేసినా కానీ బూత్ లో ఫైనల్ ఓటర్ తీసుకొచ్చేదాకా మీకు ఓటు పడవండి. సో బీజేపీకి డెఫినెట్ ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఇప్పుడు మహారాష్ట్ర చూస్తున్నారు మీరు, రాజస్థాన్ నెక్స్ట్ పడబోతుంది వికెట్ చూసుకొని ఉండండి, అది ఇంకా 2 నెలల్లో రాజస్థాన్ వికెట్ కూడా పడుతుంది. మధ్యప్రదేశ్ అయితే వాళ్ళు చేస్తుంది, వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఎక్కడ ఉండబోతున్నారు, ఛత్తీస్గఢ్ లో ఉంటారు, అక్కడ కూడా బఘేల్కి అగేన్స్ట్ రివోల్ట్ నడుస్తుంది. డెఫినెట్ గా మనం ఏం చూడాలంటే బీజేపీని ఎందుకు తప్పు పడుతున్నారు, బీజేపీ డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ పార్టీని గ్రో చేయడం ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్తి భారత్ అని వాళ్ళ ఒఫీషియల్ స్లోగన్ వాళ్ళకి, దాంట్లో వాళ్ళు చేసే దానికి తప్పు పడలేదు. సురేష్ గారు, సొంతంగా ఎదగడంలో తప్పు లేదు, లేకపోతే రాజకీయంగా ఎదగడంలో ఎవరు తప్పు పట్టరు, కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేది ఒక సెక్షన్ వాదన, దాని గురించి మీరు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుందండి ఎలక్షన్, కరెక్టే కదా? చేశారు, చేసిన తర్వాత లాజిక్ ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి,
ప్రీ పోల్ అలయన్స్ మెజారిటీ కూడా ప్రూవ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రీ పోల్ అలయన్స్ ఉన్నప్పుడు రెండు పార్టీలకి డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఉంటుంది, దాని మీద పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి శివసేనతో కలిసి బీజేపీని పవర్ లో రాకూడదు అని చేశారు. ఎవరు తప్పండి, అది అది అన్ఎథికల్, అది టోటల్ అన్ఎథికల్. ఎందుకంటే మీరు ప్రీ పోల్ అలయన్స్ శివసేనతో నుండి కలిసి ఇంకో మాట, మోదీ గారి పోస్టులు పెట్టి ఓట్లు తీసుకొని మళ్ళీ మోదీ గారు అగేన్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటాడు, ఎవరు ఒప్పుకోడు. తెలిసిపోయింది శివసేనలో ఉన్న అన్ని ఎమ్మెల్యేస్ తెలిసిపోయింది, ఎంపీలు కూడా తెలిసిపోయింది. దానికే రాజ్యసభ ఎలక్షన్ లో కూడా ఓట్ చేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అగేన్స్ట్ ఓట్ చేశారు, వాళ్ళు బీజేపీ కోసం చేశారు, అగేన్స్ట్ ఎన్సీపీ, అగేన్స్ట్ శివసేన, అగేన్స్ట్ కాంగ్రెస్ చేశారు. ఇది జరగబోయేదే. ఎందుకంటే మీరు అన్ఎథికల్ గా చేసినప్పుడు మళ్ళీ మీరు బీజేపీ దగ్గర వచ్చి మీరు ఎథికల్ గా కరెక్ట్ చేయట్లేదు, మీరు మహాత్మా గాంధీ లాగా ఉండాలంటే ఎందుకండి? ఆ జమానా పోయింది. ఇప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్ కి వచ్చేస్తాం. అగ్రెసివ్ అంటే రోడ్డు మీద కొట్టుకోవడం కాదు, కానీ ఎట్లాంటి ఏ కాంపిటీషన్ ఉన్నా దాన్ని హెడ్ ఆన్ తీసుకోవడానికి కొట్టుకునేదానికన్నా ఎక్కువగా ఎక్కువగా వ్యవహరిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సరే ఒకసారి నాగార్జున రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. నాగార్జున రెడ్డి గారు, అంటే శివసేన నెక్స్ట్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మరి కాంపిటేటివ్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం, ఎస్పెషల్లీ ఏకనాథ్ షిండే గారికి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా మంచి పట్టు ఉందండి. ఇప్పుడు జరిగిన దాని మూలకంగా పట్టు అనేటువంటి కాస్త సడలిస్తుంది. ఆ సడలించినటువంటి దాంట్లో మరి కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయా, బీజేపీ వాళ్ళకి వస్తాయా, ఎన్సీపీ వాళ్ళకి వస్తాయా అనేది మళ్ళీ ఎలక్షన్ పెడితే కానీ మనకు తెలియదు. అంటే సురేష్ గారు ఎనాలిసిస్ ప్రకారం లేకపోతే ఆయన అబ్జర్వేషన్ ప్రకారం కాంగ్రెస్ పని అయిపోయిందంట. నిజంగా కాంగ్రెస్ పని అయిపోయిందా? ఎప్పుడు అయిపోదండి, ఎప్పుడు అలా అనుకోకండి. దానికి వచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. కాంగ్రెస్ అయిపోయిందని అనుకున్న తర్వాత వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దెబ్బకి కాంగ్రెస్ వాళ్ళకి 26 సీట్లు వచ్చినాయి ఒకసారి, మరి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రాలేదా? యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. ఇక మీదట సంకీర్ణ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వం కూడాను మ్యాక్సిమం 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండదండి. దానికి ఎక్సెప్షన్గా ప్రూవ్ చేసింది ఎవరంటే మమతా బెనర్జీ. 2 సార్ల కంటే 3 సార్ల కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు బీజేపీ నాకు 303 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసినా సరిపోతుందని అనుకున్నప్పటికీ, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్లో అంతకుముందు వచ్చిన దానికంటే 50-60 సీట్లు తగ్గడం చూసాంగా. బీహార్లో కూడాను నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి మంచి పట్టు ఉంది కాబట్టి, ఆయన బీజేపీ వాళ్ళు కలిశారు కాబట్టి బీజేపీ వాళ్ళకి 73-78 వచ్చినా కానీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి అయ్యాడు. నితీష్ కుమార్ గారు బీజేపీలో మంచి పేరు ఉంది ఆయనకి. బీహార్లో గుండాయిజం గుండాయిజం అనేవాళ్ళు కదా ఒకప్పుడు, ఆయన వచ్చిన తర్వాత గుండాయిజం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. సో ఐ ఆల్సో వర్క్డ్ అలాంగ్ విత్ నితీష్ కుమార్, ఓకే, ఐ నో హిమ్ ప్రెట్టి వెల్, నేను చాలా దగ్గర నుంచి చూశాను నేను ఆయన, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. సో అలాంటి వాళ్ళతోటి బీజేపీ కానీ కలిసిందనుకోండి, రాష్ట్రానికి బెనిఫిట్, దేశానికి బెనిఫిట్, ఇద్దరికి బెనిఫిట్. అంటే సురేష్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పని కథం అవ్వలేదంటారు మరి? మీరు ఎప్పటికీ అవ్వదండి సురేష్ గారు. కాంగ్రెస్ పరిస్థితి అయ్యే పరిస్థితి లేదు, ఒడిదొడుకులు ఎదుర్కోవచ్చు తప్పితే చరిత్ర మనకు చెప్తుంది అంటున్నారు నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు చెప్పాలండి, కాంగ్రెస్ కి ఏ స్టేట్ లో ఫ్యూచర్ ఉందని చెప్పండి ఒకసారి. అన్ని స్టేట్స్లో ఫ్యూచర్ ఉంటుందండి, లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అన్ని స్టేట్స్లో మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది, హిస్టరీ రిపీట్స్ ఆల్వేస్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్ వెళ్ళిపోయింది, వాళ్ళ పార్టీ నుంచి మాస్ డిఫెక్షన్స్ నడుస్తుంది, పెద్ద పెద్ద లీడర్లు వెళ్ళిపోయారు. ఎందుకంటే మీకు ఫ్యూచర్ ఉండాలంటే పార్టీలో లీడర్షిప్ ఉండాలండి. మీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కేపబిలిటీ ఎవరికి ఉందని చెప్పండి? ఒక క్రికెట్ టీం మ్యాచ్ ఓడిపోతే, 2 మ్యాచ్లు ఓడిపోతే, 3 మ్యాచ్లు ఓడిపోతే క్యాప్టెన్ సాక్ చేసి పడేస్తారు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు సాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓడిపోయి ఆయన సీటు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ముట్టడానికి ఒక గట్స్ లేదు. ఎందుకంటే ఫ్యామిలీ పార్టీ, అది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ, అందరికి తెలుసు దంట పెద్ద తప్పేం లేదండి. ప్రైవేట్ లిమిటెడ్ కాంగ్రెస్ ఎట్లా కాదండి సురేష్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది, వాళ్ళిద్దరు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అనేసి అంటే ఇప్పుడు బీజేపీలో మాలాగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడాను ఈ అమిత్ షా ప్లస్ మోడీ ఎల్ఎల్పి అంటారు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు, మనం డెమోక్రాటిక్ సెటప్ లో ఉన్నప్పుడు ఎవరు అందరి అభిప్రాయాలు తీసుకోవాలండి, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు. వచ్చారు మీరు అది గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచో సైడ్ వేస్ వచ్చి సడన్ గా పార్టీ ప్రెసిడెంట్ అయిపోయారు. ఆ పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేసిన మనుషులు, వాళ్ళది ఏమైందండి సంగతి? వాళ్ళ సంగతి ఏమైంది? మీరు చూసాం నరసింహారావు గారిని ఎట్లా ట్రీట్ చేసాం చనిపోయిన తర్వాత. ఇదే సోనియా గాంధీ, అప్పుడు ఎక్కడ పోయిందండి తెలుగు ఆత్మ గౌరవం? అడగాలి అది మీద. ఏఐసీసీ ఆఫీసులో కూడా రానియలేదు డెడ్ బాడీ ఆమె. కానీ అంటే సురేష్ గారు, మీరు అన్ని దానికి ఆయన ఇచ్చే రిప్లై ఏంటంటే కాంగ్రెస్ పని అయిపోలేదు, ఖచ్చితంగా హిస్టరీ రిపీట్స్ అంటున్నారు ఆయన. అది
కాంగ్రెస్ పని అయిపోతుందంటే నేనేమంటే ఇప్పుడున్న 50 సీట్ల నుంచి 60 సీట్లకు రావచ్చు అని క్యాల్కులేట్ చేసి చూడండి. ఎన్నెల తీసుకొని బ్యాక్ అండ్ ఎన్నెల క్యాల్కులేషన్ చేయండి ఒకసారి. ఎందుకు సార్, లాస్ట్ టైం 29 ప్లేసెస్ లో ఎలక్షన్స్ జరిగినాయండి. ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ జరిగినప్పుడు చాలా ప్లేసెస్లో బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ వాళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందో తెలుసా అండి మీకు? బీజేపీ వాళ్ళు చేసే తప్పుల మూలకంగానే కాంగ్రెస్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇండిపెండెంట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వారు చెప్పినట్టుగా లీడర్షిప్ లేదు కాబట్టి కాంగ్రెస్ పని ఆ విధంగానే ఉంటుంది. కానీ బీజేపీ వాళ్ళు చేసే తప్పులు అనేటువంటిది వాళ్ళకి స్ట్రెంగ్త్ అవుతుంది. సురేష్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు గత కాసేపు ఈ ఒక్క అంశాన్ని కాసేపు ఒక్క నిమిషం పక్కనే పెడితే, అగ్నిపథ వ్యవహారం గత వారం రోజులుగా దేశాన్నంతటిని కుదిపేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? మీరు అగ్నిపథ్ తెలుసు అందరికి, ఆంధ్ర నుంచి ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ తగిలిపెట్టింది ఎవరని తెలిసిపోయిందా మీకు క్లియర్ గా? పోలీస్ కేసులు తెలిసిపోయింది సార్? ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ తెలంగాణ నేను మాట్లాడలేదు, దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద చర్చ నడుస్తుంది. చెప్పండి, నాకు కేరళలో ప్రొటెస్ట్ అయిందండి, ఒక రైల్వే స్టేషన్ లో ప్రొటెస్ట్ అయిందండి, తమిళనాడులో అయిందండి, కర్ణాటకలో అయిందండి. ఇది మీరు బీహార్ లో అయిందంటారు. బీహార్ నుంచి 17% మంది, 1000లో 17% మంది సెలెక్ట్ అవుతున్నారు ఆర్మీలో. అదే సమయంలో ఉత్తరాఖండ్ లో 66% మంది సెలెక్ట్ అవుతున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రొటెస్ట్ ఉండండి, పంజాబ్ లో ప్రొటెస్ట్ ఉండండి, ఆర్మీ మాక్సిమం సెలెక్షన్ అక్కడి నుంచి వస్తుంది. ఇది ఒక గుజరాత్ స్టేట్ నుంచి ఆర్మీలో అసలు ఎవరు ఉండరండి. మాకు పెట్రోల్ ఇచ్చి కాల్పు చేయమంటే చేశాము. క్లియర్ గా వాళ్ళు వాట్సాప్ చాట్స్ లో అన్ని పట్టుకున్నారు. 65 ఫోన్లు ఉన్నాయి పోలీసు వాళ్ళ దగ్గర చికెన్ బట్ట. అట్లా బీహార్ లో పట్టుకున్నారు. అంటే సురేష్ గారు విధ్వంసాల గురించి కానీ లేకపోతే అల్లర్ల గురించి కానీ మనం సపోర్ట్ చేయట్లేదు, దాన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ఒక ఆందోళన ఆవేదన ఉన్న నేపథ్యంలో దేశం మొత్తం దీని మీద చర్చ జరుపుతున్నప్పుడు ఇలాంటి రాజకీయ ఒక సంక్షోభానికి దారితీయొచ్చా అనేది ఒక ప్రశ్న. ఆర్గనైజ్ చేసిన రైట్స్ కి ఈ రైట్స్ కి చాలా డిఫరెంట్. బట్ ఢిల్లీ రైట్ జరిగినప్పుడు మీరు అన్ని మీడియా ఏదో చెప్పిందో ఢిల్లీ రైట్స్ స్పాంటేనియస్ గా జరిగిందని. ఇప్పుడు ఏమైతుందంటే కోర్టులో కేసు నడుస్తుంది, ఆల్రెడీ 3 జైలు వేసేసారు, కన్విక్ట్ చేసేసారు. కోర్టు అంటుంది దేర్ వాజ్ అ కాన్స్పిరసీ, నేను అనలేదు, జడ్జ్ అంటున్నారు దేర్ వాజ్ అ కాన్స్పిరసీ, ఎంటైర్ థింగ్ వాజ్ ప్లాన్డ్. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కేసు, ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, బీహార్ లో 66 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. ఇదే జరుగుతుంది. ఆర్మీ క్లియర్ గా చెప్పారు, ఆర్మీకి రావటం వాళ్ళు స్టేషన్ తగలబెడితే వాళ్ళని ఆర్మీకి వచ్చే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. ఇదంతా కోచింగ్ మాఫియా అండి. బీహార్ లో దీనికన్నా ముందు కూడా మీరు చూసుకున్నారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ జరిగినప్పుడు అది క్యాన్సిల్ చేశారని చెప్పి తగలబెట్టారు స్టేషన్ తప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ కోచింగ్ మాఫియా ఉంటుంది. 10 లక్షలు 15 లక్షలు పిల్లల దగ్గర తీసుకొని మీకు ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తారు. ఆర్మీ ఉద్యోగం కాదండి, ఆర్మీ ఇస్ నాట్ ఎ జాబ్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. జాబ్ కాదండి, అదొక లక్ష్యం, దేశ భద్రత సమగ్రతను కాపాడేటటువంటి ఒక వ్యవస్థ. సరే, ఒక్క నిమిషం సురేష్ గారు, నాగార్జున రెడ్డి గారు ఒక విషయం చెప్పండి సార్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మిగతా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల పైన కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కీన్గా చూస్తారు. ఇప్పుడు ఈ విధంగా జరిగింది కాబట్టి రేపు మన రాష్ట్రంలో జరగదనే నమ్మకం ఏముంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డికి 151 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ కేసీఆర్ గారికి 85 ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఏమి టచ్ చేయలేరు. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మన ఇండియా అనేటువంటిది 10 కిలోమీటర్లు దాటితే సాంప్రదాయాలు మారిపోతాయి సార్. అసలు ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నటువంటి దేశము కలిసి ఉండడం అనేటువంటిది గ్రేటెస్ట్ థింగ్. ఇది ఈ కలిసి ఉండడము అనేటువంటిది ఎవరి మూలకంగా జరిగిందంటే, ఎవరు ఏమనుకున్నా సరే కాంగ్రెస్ వాళ్ళ మూలకంగా జరిగింది. దేశంలో అభివృద్ధి అనేటువంటిది 1972 వరకు ఎలా ఉంది, 72 తర్వాత ఎలా ఉంది అని చెప్పి చూస్తే, మన తెలుగువాడు తెలంగాణ వాసి అనేటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ కాంబినేషన్లోనే ప్రమాణమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు నేను ఈ విధంగా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన. దాని తర్వాత మన వాజ్పేయి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు దేశంలో మనం అందరం నేషనల్ హైవేస్లో 2+2, 3+3 పోతున్నామంటే కారణం ఎవరైనాసంటే వాజ్పేయి గారే. హీఈస్ ఆల్సో డన్ అన్ ఎక్సలెంట్ జాబ్, నో డౌట్ అబౌట్. అందుకని నేను ఇందాకనే చెప్పాను, దేశానికి ప్రధాని అయినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడాను ఒకటో రెండో మంచి పనులు చేసిన మాట మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఈజ్ ఆల్వేస్ దర్. ఇందరు వారు అంటున్నారు కదా కాంగ్రెస్కి లీడర్షిప్ ఎక్కడుంది పోయిందండి, యూ వెయిట్ ఫర్ అనదర్ 5 or 6 years or 10 years దే విల్ బౌన్స్ బ్యాక్, డెఫినెట్గా వస్తారు. బీజేపీ వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పిదాల మూలకంగానే కాంగ్రెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళకి ఇండిపెండెంట్గా స్ట్రెంగ్త్ లేకుండా పోయింది. సురేష్ గారు
ఒక ఫేమస్ కోట్ని మనం కూడా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అనేటట్టుగా బీజేపీ వాళ్ళ చేసే తప్పులే కాంగ్రెస్ కి బలం అంటున్నారు. అదే బీజేపీకి 270 నుంచి 300 సీట్లు వచ్చినాయి ఈసారి. ఇప్పుడు ఆల్రెడీ చూసాం మన ఒపీనియన్ పోల్స్ వచ్చేస్తాయి అన్ని దగ్గరలో. పోస్ట్ అగ్నిపథ్ కూడా వచ్చిందండి. బీజేపీకి మళ్ళీ మెజారిటీ రాబోతుంది. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది జరిగిందంతా ఎందుకు, ఎవరి మీద జరిగింది? మనం చూసాం జ్ఞాన్వాపి నుంచి ఇక్కడ దాకా మనం చూస్తూనే వస్తున్నాం ఈ ప్రొటెస్ట్ టీసీకి రాలుగొట్టడం. హిందువులు రాలుగొట్టారండి ఎక్కడైనా? ఒక్క ప్లేస్లో చెప్పండి హిందువులు రాలుగొట్టారా మొన్న లాస్ట్ 2 వీక్స్ లో? ఇది డిఫరెన్స్ అండి. ఒక సైడ్ కి రాలుగొట్టడానికి వాళ్ళు తగలబెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. హిందువులు ఏం చేయకూడదు, హిందువులు చేస్తే అప్పుడు కమ్యూనల్ అయిపోతుంది, మిగతా పార్టీలు చేస్తే అన్ని సెక్యులర్ గా అయిపోతున్నాయి. అదే నేను అడుగుతున్నాను, వీళ్ళకి ఎవరు ఇచ్చారండి రైట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫ్రైడే రోజు బయటకు వచ్చి రాలుగొట్టడం పోలీసు వాళ్ళ మీద? నో రైట్. సురేష్ గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. సురేష్ గారు ఒక విషయం చెప్పండి, అంటే ఫెయిర్ పాలిటిక్స్ అంటే 2014 ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగానే ఇప్పుడు పరిపాలన సాగుతుంది, లేకపోతే వాళ్ళ ఎత్తుగడలు అలానే ఉన్నాయని మీరు భావిస్తారా లేదా చెప్పండి? ఒక్క ఎగ్జాంపుల్ ఏమని చెప్పండి, ఒక్క ఎగ్జాంపుల్ ఏమని చెప్పండి. నేను కౌంటర్ చేస్తాను దానికి విత్ స్టాటిస్టిక్స్ కౌంటర్ చేస్తాను, ఒట్టిగా మాటలు కాదు, విత్ స్టాటిస్టిక్స్ కౌంటర్ చేస్తాను. బీజేపీ అప్పుడున్న పరిస్థితి, బీజేపీ అప్పుడున్న లీడర్షిప్ ఫెయిల్ అయింది. అద్వానీ గారికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, ఆయన ఫామ్ చేయలేకపోయారు, ఆయన దానికోసం తీసాయని పక్కన పెట్టారు. బీజేపీలో అది ఉందండి, బీజేపీ కాడర్ బేస్ పార్టీ అని చెప్పాం కానీ లీడర్షిప్, పెద్ద లైన్ ఆఫ్ లీడర్షిప్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మనం చూసాం ఎక్కడ లేని వాళ్ళు ప్రెసిడెంట్స్ తీసుకొస్తున్నారు, రామ్నాథ్ కోవింద్ కానీ ద్రౌపది ముర్ము కానీ. అట్లా ఉంటుందండి, ఎందుకంటే కాడర్ బేస్ పార్టీస్ కదా అడ్వాంటేజ్. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అదే అడ్వాంటేజ్, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ లేనో ఇప్పుడు కేరళలో ఒకటే మిగిలిపోయారు. వాళ్ళు ఏం చెప్పేది అంటే బీజేపీని మీరు ఏం తప్పు పడుతున్నారు, వాళ్ళు వాళ్ళ పార్టీని చూసుకోవడం ప్రాబ్లం ఉందా? హిందువులని మేము చెప్పుకుంటే మేము కమ్యూనల్ అయిపోతామా? అదే అంటున్నాను, ఇస్లామిస్ట్ అని చెప్పి మీరు ఏం కావాలంటే చేసుకుంటే అది ప్రాబ్లం లేదు. ఓకే, అందరికి తెలుసు కంట్రీలో ఎన్ని మాస్కులు పగలు పెట్టారు వీళ్ళు, గుడి కొట్టేసి అందరికి తెలుసు. అది ఏమడుగుతున్నా ఎంక్వైరీ అడుగుతున్నా, ఎంక్వైరీ కూడా చేయకూడదు మీరు అంటే బీజేపీ. ఫైనల్ గా నేను సురేష్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను. 2014 ఎలక్షన్స్ అప్పుడు 90 లక్షల కోట్లు అని చెప్పినటువంటిది 8 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎందుకు రాలేదు? కనీసం ఇప్పటి నుంచైనా సరే ప్రయత్నం చేస్తారా? ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్ అండి, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. అనా పైసలతో సహా 90 కోట్లు తీసుకురావచ్చు, మన ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారమే తీసుకురావచ్చు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, మన హైదరాబాద్ ఎంపీ గారి బ్రదర్ చేసినటువంటి వ్యాఖ్యలు, నిజామాబాద్లో అక్కడ ఇక్కడ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు కదా, దానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్ ఎలా వచ్చిందో కూడా మనం చూసాం. సఫిషియంట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి కేసు కొట్టేస్తున్నామని, అంతకంటే ఎవిడెన్సెస్ ఏం కావాలండి? ఇంత చేటు హిందూయిజాన్ గురించి మాట్లాడేటువంటి బీజేపీ వాళ్ళు కానీ శివసేన వాళ్ళు కానీ ఆ జడ్జిమెంట్ని గురించి మళ్ళీ సుప్రీంకోర్టులో ఏమైనా ఫైల్ చేస్తారా లేదా మనకు తెలియదు, చూడాలి అది కూడా. ఇలాంటి కొన్ని పనులు అనేటువంటివి కనుక చేస్తే 90 లక్ష క్రోర్స్ తీసుకురావడానికి పాజిబిలిటీ ఉంది. స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ మోడీ గారు కనుక తలుచుకుంటే కుదురుతుంది. అలాంటివి చేయమనండి బీజేపీ వాళ్ళకి, 303 కాదండి 404 వస్తాయి. సురేష్ గారు డెవలప్మెంట్ పాలిటిక్స్ పైన కంప్లీట్ గా సొల్యూషన్స్ పైన పెట్టే అవకాశం ఉందా అని అంటున్నారు. ఫైనల్ గా చెప్పండి ప్లీజ్. మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు చెప్పండి నాకు, ఎవరి దగ్గర ఉంది బ్లాక్ మనీ మానిటరింగ్ కమిటీ అని ఎవరు సెటప్ చేశారు 2015 బీజేపీ వచ్చిన తర్వాత? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా టోల్డ్ యూనియన్ గవర్నమెంట్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు డైరెక్ట్ ని ఈడీని చెప్తున్నారు. మీరు స్విస్ బ్యాంక్ లో డబ్బులు ఉందంటే మీ క్యాల్కులేషన్ ఏంటండి మీకు? అది కూడా అర్థమవుతుందండి. యూ పే ట్యాక్సెస్, దట్ ఈస్ మీరు బయట నుంచి మీ బిల్లింగ్ వచ్చిన తర్వాత, మీకు పేమెంట్ వచ్చిన తర్వాత యూ కెన్ పార్క్ ద ఫండ్స్ ఇన్ ఎనీ కంట్రీ యాజ్ లాంగ్ యాజ్ యూ పే ట్యాక్సెస్. అది డిఫరెన్స్ అండి. సురేష్ గారు ఫైనల్ గా అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వేస్తున్న ఎత్తుగడలన్నీ కరెక్ట్ అని భావించవచ్చా మరి? ఫైనల్ గా ఒకటే క్వశ్చన్. అన్ని కరెక్ట్ అని చెప్తలేనండి, ఇప్పుడు ఎవరు కరెక్ట్ అంటే వాడు దేవుడే, కరెక్ట్ కాదు కదా, అందరికి తప్పులు ఉంటది. కానీ యూ హావ్ టు మాక్సిమైజ్ యువర్ అడ్వాంటేజెస్ అండ్ రెడ్యూస్ యువర్ డిస్అడ్వాంటేజ్. అది బీజేపీ చేస్తుంది, దానికి వాళ్ళు తప్పు పట్టడం ఎందుకండి? వాళ్ళు సక్సీడ్ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు, మీరు ఈరోజు మా చర్చలో పాల్గొని వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. సో ఒక రకంగా చూస్తే ఇది ఒక పొలిటికల్ గేమ్గానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అనేటువంటి
చర్చని ఈరోజు సురేష్ గారు చెప్పారు. అయితే నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి వెర్షన్ ప్రకారం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ఫెయిర్ పాలిటిక్స్ అనేవి ఇప్పుడు కనిపించడం లేదని చెప్పారు. తులసిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు అనేవాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడతారు కాబట్టి వాళ్ళు వారి యొక్క వాదన వినిపించారు. ఏదేమైనప్పటికీ కూడా శివసేన తన బేస్ను వదిలేసి పక్కకి వెళ్ళడం వల్లే ఈ సంక్షోభానికి కారణమనేది ఈరోజు చర్చలో ఉన్నటువంటి కోర్ పాయింట్గా చూడొచ్చు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో టాపిక్తో రేపు మీ ముందుంటా. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.